హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా హైదరాబాద్ నుంచి చీరాల బీచ్కి వెళ్ళాము. ఆ ఎక్స్పీరియన్స్ని ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. సచ్చా చీరాల బీచ్ని ఎవర్ ఉంటాస్తున్నామంటే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ బీచ్ అండ్ ఆల్సో క్లీనెస్ట్ బీచ్ టు హైదరాబాద్ అండ్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ వీకెండ్ గెట్ అవే. వీ స్టేడ్ దేర్ ఫర్ వన్ నైట్ అండ్ హ్యాడ్ లోడ్స్ ఆఫ్ బీచ్ టైమ్. హైదరాబాద్ నుంచి చీరాలకు వచ్చేసి 6 hours డ్రైవ్ టైం. సో మేము మార్నింగ్ 6:30 స్టార్ట్ అయ్యాము. ఆర్ మెయిన్ టార్గెట్ వాజ్ టు రీచ్ బై చెక్ ఇన్ టైమ్, విచ్ ఇస్ 12:30 ఫర్ ద రిసార్ట్. మిర్యాలగూడ దాటిన తర్వాత చాలా పచ్చని పొలాలు కనిపించినాయి. బాగా ఎగ్జైట్ అయ్యాం చూసి. ఇంకా కార్ ఆపి కొంచెం స్ట్రెచ్ చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా చాలాసేపు ఉంటుందా ఇప్పుడు? మిర్యాలగూడ బైపాస్ దగ్గర చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం. మేము టీ టైం దగ్గర ఆపాం. ఇంకొక 2 minutes యాక్చువల్లీ ఓల్డ్ మద్రాస్ కెఫే ఉంది, విచ్ హ్యాస్ మోర్ ఫుడ్ ఐటమ్స్ అండ్ మచ్ మోర్ క్లీనర్ వాష్రూమ్స్. రిటర్న్లో మేము అక్కడ ఆపాము, ఆ ఫుటేజ్ మిస్ అయింది. యా, బట్ దిస్ ఇస్ వేర్ వీ స్టాప్ ఫర్ అవర్ టీ. ఒక 5 to 10 minutes ఇక్కడ స్పెండ్ చేసి స్టార్ట్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ న్యూటెల్లా, బనానాస్ అండ్ యాపిల్స్ ప్యాక్ చేసుకుని ఉండే, అది కార్లోనే తినేసినాం. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటూ సెపరేట్గా ఎక్కడేం ఆపలేదు. జస్ట్ ఈ టీ టైం దగ్గరే కొంచెం టీ తాగి బ్రేక్ తీసుకొని వి స్టార్టెడ్ ఆఫ్. కార్ ఎక్కి కళ్ళు మూసుకొని తెరిచే లోపల 12:30 అయింది, రిజార్ట్ వచ్చింది. కరెక్ట్ చెక్ ఇన్ టైంకి రీచ్ అయిపోయినాం. మేము బుక్ చేసుకున్న రిజార్ట్ పేరు వచ్చేసి రివేరియా బీచ్ రిజార్ట్. ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. రిసెప్షన్ దగ్గర మేనేజర్ లేకుండే, సో కొంచెం చెక్ఇన్కి టైం పట్టింది. ఇంకా టైం పడుతుంది కదా అని నేను పాప వెళ్ళి వి చెక్డ్ అవుట్ ద రిజార్ట్. చిన్న రిజార్టే ఇది. దే హ్యాడ్ 2 restaurants, ఒకటి రిసెప్షన్ దగ్గర ఉండే, ఇంకొకటి వచ్చేసి ఇలా షాక్ స్టైల్లో ఉండే. దే హ్యాడ్ సమ్ గుడ్ ఫెసిలిటీస్. దే హ్యాడ్ 1 swimming pool, కిడ్స్ ప్లే ఏరియా, ఉయ్యాలలు, పూల్ టేబుల్ అండ్ కిడ్స్ ప్లే ఏరియా, అలా ఇంకా ఫ్యూ ఆప్షన్స్ ఉండే రిజార్ట్లో. సిల్లి మిహిరా. వి బుక్ 2 rooms, ఒకటి మా పేరెంట్స్కి అండ్ ఇంకొకటి మాకు. దీస్ వర్ ఆన్ గ్రౌండ్ ఫ్లోర్ విత్ గార్డెన్ వ్యూ. రూమ్స్ వచ్చేసి దే వర్ ప్రెటీ స్టాండర్డ్ విత్ కింగ్ సైజ్ బెడ్, ఏసీ, సోఫా అండ్ అ నూక్ ఫర్ బిలాంగింగ్స్. వాష్రూమ్స్ వర్ ఆల్సో వెరీ డీసెంట్. ఆకలేస్తుందా అందరికి? తిన్నామా మిహి? కమౌట్ బెట. బ్రేక్ఫాస్ట్ కూడా లైట్గా చేసినాం కదా, కడుపులో ఫుల్ కాలుతుండే అండ్ ఇట్ వాస్ అరౌండ్ 1 o'clock. సో రిజార్ట్లో ఉన్న రెస్టారెంట్కే వెళ్ళిపోయినాం. ఫుడ్ వాజ్ వెరీ గుడ్ అండ్ ద ప్రైజెస్ వర్ ఆల్సో రీజనబుల్. తిన్న తర్వాత రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయ్యాం. ఏం చేద్దాం అని బాగా బ్రెయిన్ స్ట్రామింగ్ చేసాం. బీచ్కి వెళ్తే మాడి బొగ్గ అవుతాం, పోనీ స్విమ్మింగ్కి పోదామా అని అంటే బాగా టైర్డ్ అయిపోతాం. ఇంకా దొరికిందే ఛాన్స్ అని అందరినీ మ్యానిపులేట్ చేసి చీరల షాపింగ్ తీసుకుపోయినా. యాక్చువల్గా నాకు తెలియదు చీరల ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ శారీ షాపింగ్ అని. నేను నా ఫ్రెండ్స్కి చీరల పోతున్నాను ఎవరికి చెప్పినా దే వర్ ఆస్కింగ్ రిపీటెడ్లీ ద సేమ్ క్వశ్చన్, శారీ షాపింగ్ పోతున్నావా, శారీ షాపింగ్ పోతున్నావా అని. అప్పుడే అర్థమైంది ఈ ప్లేస్లో హ్యాండ్లూమ్ శారీస్ అండ్ కుప్పడం శారీస్ చాలా పాపులర్ అని. మేము వెళ్ళిన షాప్ వచ్చేసి చీరాల వీవర్స్ ఫ్యాక్టరీ. ఊరంతా బోర్డు పెట్టుకొని బాగా ప్రమోషన్ చేసుకున్నారు. యాక్చువల్లీ శారీస్ చాలా బాగుండే. ఇక్కడ మా మమ్మీ చాలా హ్యాండ్లూమ్ శారీస్ కొనుక్కున్నారు, నేను ఫ్యూ శారీస్ కొనుక్కున్నా. మీకు ఒకవేళ ఏ శారీస్ కొన్నాను అన్న వీడియో చూడాలి అని ఉంటే కామెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అయితే శ్రావణ్ మాకు గట్టి వార్నింగ్ ఇచ్చిండు ఏదేమైనా 4 o'clock కల్లా స్టార్ట్ అవ్వాలని. సో అరౌండ్ 4:15 కల్లా స్టార్ట్ అయిపోయాం. రూమ్కి వెళ్ళి బీచ్కి మొత్తం రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా my dad is very embarrassed about that sanchi. Okay, so this beach, it is not a private beach but it was right across the resort.
సో బేసిక్గా రోడ్ దాటగానే ఉండే. ఆర్ ఎ ఫ్యామిలీ విచ్ లవ్స్ వాటర్, సో మస్త్ ఎంజాయ్ చేసినాం అందరం. పాప అయితే 2 డేస్ ఫుల్ సాండ్లోనే ఆడుకుంది. మమ్మీ సే హాయ్. సో మామ్ వాంటెడ్ సమ్ సింగిల్ సోలో ఫోటోస్, సజ్ దట్ షీ కెన్ సెండ్ ఇట్ ఓవర్ టు హర్ ఫ్రెండ్స్. ఐ విల్ బి టేకింగ్. వాటర్ అండ్ కైట్స్ ఆర్ 2 ఫేవరెట్ థింగ్స్ ఆఫ్ మై డాడ్. సో డాడీ వచ్చేప్పుడు నేను బీచ్ పైన కైట్స్ ఎగరేసుకుంటా అని కైట్స్ అండ్ మాంజా తీసుకొని వచ్చారు. సో ఎగరేసింది ఇనీషియల్గా డాడీ అయినా, మేమందరం టర్న్స్ వేసుకొని కైట్స్ ఎగరేసుకుంటా బాగా ఎంజాయ్ చేసినాం. ఇట్ వాజ్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ ఆల్సో ఒక ఫ్యామిలీ వచ్చి దే బారోడ్ సమ్ కైట్స్ ఫ్రమ్ అస్. డాడీ హ్యాపీలీ హెల్ప్డ్ దెమ్. ఇట్ ఫెల్ట్ సో గుడ్. ఆటో మోడ్. సంక్రాంతికి పెతంగ ఎగిలినందుకు కాంపెన్సేషన్ చేసుకుంటారు మీ ఇద్దరు. సన్సెట్ వరకు బీచ్లోనే ఉండి అరౌండ్ 6 o'clock అలా బీచ్ నుంచి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ సన్రైజ్ వరకు మళ్ళీ బీచ్కి వెళ్ళిపోయాము. దట్ సన్రైజ్, ఓషన్, ఆ వేవ్స్, ఎవ్రీథింగ్ వాజ్ సో పీస్ఫుల్. అండ్ మంచి ఫొటోస్ రావాలని కకృతితో చీర కట్టుకున్న బీచ్కి. ఇట్ వాజ్ సచ్ ఎ టెరిబుల్ ఐడియా. చెక్అవుట్కి టైం అవుతుందని ఫైనల్లీ వీ వెంట్ బ్యాక్ టు రిజార్ట్. అక్కడ బ్రేక్ఫాస్ట్ బుఫే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. దిస్ బుఫే వాజ్ ఇంక్లూడెడ్ విత్ ద రూమ్ ప్రైస్. వీ ఎయిట్ దేర్ అండ్ దెన్ చెక్డ్ అవుట్. వీ స్టార్టెడ్ బ్యాక్ టు హైదరాబాద్ అరౌండ్ 12 PM. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.